ప్రతిపక్షాలపై ఏపీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. కాగా కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సర్కిల్లో పర్యటించిన సీఎం ఎన్నికలే టార్గెట్గా ప్రసంగించారు. అయితే వైసీపీ మేనిఫెస్టో 99% అమలు చేశామని, ఆ అభివృద్ధి చూసి తమకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమం అందించామని గుర్తు చేశారు. ఈ పథకాలన్నీ, ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా చూశారా? ఏం తమ్ముడు, ఎప్పుడైనా చూశారా? అక్క, ఎప్పుడైనా జరిగిందా? కేవలం 59 నెలల కాలంలో మీ బిడ్డ ఆ దేవుడి దయతో, మీ చల్లని ఆశీస్సులతో చేయగలిగాడు. మరో వంక 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, మరి 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు ఈ చంద్రబాబు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే, ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏనాడైనా కూడా ఏం చెప్పింది, ఏం చేసింది అనంటే కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వారి బ్రతుకులు మార్చాలి అని తపన పడ్డాడు. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ పథకాలన్నీ, ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని, వివక్ష లేని